క్రీస్తునామమునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనందరము కూడా శ్రీ సభతో కలిసి 20వ సామాన్య ఆదివార కాలములోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈనాటి దైవ గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనందరికి కూడా ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అనగా, అన్య జాతి ప్రజలు సైతము ప్రభువుని విశ్వసిస్తారు, ప్రభువుని స్వీకరిస్తారని చెప్పి ఈనాటి దైవ గ్రంథ పఠనాలు మనందరికి కూడా క్రైస్తవమైన మనందరి యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోమని, అన్య జాతి జనులు ప్రభు గూర్చి వినినప్పుడు వారు ఏ విధముగా గట్టి విశ్వాసాన్ని దృఢ విశ్వాసాన్ని కనబరుస్తూ ప్రభు చెంతకు వస్తూ ఉన్నారని చెప్పి మన విశ్వాసాన్ని పరీక్షించుకునే విధముగా ప్రభు మనందరికి కూడా ఒక సవాలుగా ఈనాడు సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం, ఇదిగో అన్య జాతి జనులందరినీ కూడా ప్రభువు ఒక పవిత్ర పర్వతంపైకి కొని వస్తానని చెప్పి తీసుకొని వస్తానని చెప్పి ప్రభు మనందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నా ఆలయము ప్రార్థన ఆలయము, నా యొక్క ఆలయమునందు మీరు సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా విశ్రాంతి దినమును మీరు పాటించాలి, ఇదిగో ప్రభువును మీరు సేవించాలి, ఇదిగో విశ్రాంతి దినములను ప్రభు యొక్క నియమ నిబంధనలను పాటించినప్పుడు మిమ్మందరినీ కూడా ఆశీర్వదిస్తానని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగానైతే యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రభువు అన్య జాతి జనులను నా చెంతకు తీసుకొని వస్తాను అని చెప్పినటువంటి ప్రభువు ఈనాటి సువిశేష పట్టణములో మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో కనానీయ స్త్రీ, అన్యురాలైనటువంటి కనానీయ స్త్రీ యేసు ప్రభు యొక్క అద్భుత శక్తి గురించి వినినప్పుడు, తను అన్యురాలైనప్పటికీ వేరే మతాలకు చెందినటువంటి స్త్రీ అయినప్పటికీ ప్రభు చెంతకు వచ్చి ప్రభును ప్రార్థిస్తూ ఉన్నది, ఇదిగో నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నది అని చెప్పి ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో బిడ్డల యొక్క రొట్టెలు కుక్క పిల్లలకు వేయ తగదు అని చెప్పి, అయినప్పటికీ కూడా ఇదిగో యజమానుని యొక్క భోజనపు బల్ల నుండి పడినటువంటి ఆహారపు ముక్కల కోసము కుక్కలు వేచి ఉండును కదా అని చెప్పి తన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నది. ఏ విధంగానైతే కుక్కలను మనము విశ్వాసానికి చిహ్నంగా పోలుస్తూ ఉన్నాము, మరి ఈ స్త్రీ కూడా తనను తాను కుక్కలాగా భావిస్తూ ప్రభువు ఇదిగో కుక్కలకు పారవేయదని చెప్పినా కూడా తనను తాను తగ్గించుకుంటూ ప్రభుతో ఇచ్చినటువంటి సమాధానాన్ని కనబరుస్తూ సమాధానముతో తన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నది. ఎప్పుడైతే ప్రభువు ఆ మాటలని ఆలకించినప్పుడు ఇదిగో నీ విశ్వాసము మెచ్చతగినది, నీవు కోరుకున్న విధం నువ్వు కోరుకున్నటువంటి కోరిక నెరవేరునుగాక అని చెప్పి ప్రభువు ఆమెకి హామీ ఇస్తూ ఉన్నాడు. ఏదైతే అడుగుతూ ఉన్నదో అడిగిన దాన్ని దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే అన్యులు సైతము ప్రభువును విశ్వసిస్తారని చెప్పి పలికినటువంటి యెషయా ప్రవక్త యొక్క మాటలు ఈనాడు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అనుదిన జీవితం మనం చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి అన్యులు ప్రభువుని చూడడం, అనేకమైనటువంటి అన్యులు ప్రభువు గురించి తెలుసుకోవడము, ప్రభువులోకి రావడము, విశ్వసించడము, ప్రభువుని వెంబడించడము మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరి విశ్వాసం కూడా మన విశ్వాసానికి సవాలుగా నిలుస్తూ ఉన్నది. మనము కూడా ప్రభువునందు విశ్వాసాన్ని ఉంచాలి, ప్రభువును మాత్రమే సేవించాలి, ప్రభు యొక్క విశ్రాంతి దినాన్ని మనము పాటించాలి. వారమంతా కూడా కష్టపడి పనిచేసినప్పుడు ఈ యొక్క ఆదివార కాల సమయంలో కుటుంబముతో కలిసి ప్రభు చింతకు వచ్చి కృతజ్ఞతాభివందనములు ప్రభులకు చెల్లించి ప్రభును స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి, విశ్వాసములు ఎదిగే బిడ్డలుగా మనం జీవించాలని చెప్పి ఆ దేవాదేవుణ్ణి అడిగి వేడుకొందాము. ప్రభు మందని కూడా దీవించుగాక. ఆ